ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదరులారా, ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ స్థలం బెత్లహేమ్లోని గొర్రెలను కాచుకుంటున్న పశువుల కాపురులకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుని గురించి వర్తమానాన్ని తెలియజేస్తున్న స్థలం ఇది. అయితే దీని గురించి లూకా సువార్త 2:8-9-10 రాయబడి ఉంటుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో తమ మందను కాచుకొని ఉండగా దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై వారికి లాగ సెలవిస్తుంది, లోక రక్షకుడు మీ కొరకు పుట్టినాడు కనుక మీరు వెళ్ళి ఆ బాలుని మరి సందర్శించమని చెప్పి దేవుని యొక్క దూత గొర్రెల కాపర్లకు చెప్పిన స్థలం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ప్రాంతంలో వారు రాత్రి వేళ చలి కోచుకుంటూ ఉండగా ఈ స్థలంలో దూత వారికి ప్రత్యక్షమై దేవుని యొక్క వర్తమానాన్ని వారికి తెలియజేసింది. ఈ స్థలం మరి బెత్లహేమ్కి 6 కిలోమీటర్ల దూరంలో పొలాలలో ఉంటుంది. ఈ స్థలము అంటే పొలాల్లో గొర్రెల కాపులో వారి యొక్క మందను కోచుకుంటున్న స్థలం ఇది. ఈ స్థలంలో మరి దేవుని ద్వారా ప్రత్యక్షమై దేవుని గురించి, దేవుని యొక్క పుట్టుక గురించి మరి ముందుగా గొర్రెలకు తెలియజేయటం జరిగింది. ఈ ప్రాంతాన్ని మనమందరం సందర్శించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎంతగానో దీవించడం గాక. ఆమేన్.